అరే కాదర్ కొత్త కొత్త క్యారెక్టర్లను లేనో నాకు అంత తిప్పినట్టయితే ఉండు. రే రే ఇంకో కొత్త సర్వీస్ మెసేజ్ వస్తుంది. ఓనర్ రా ఓనర్ రా మన గోళ్ళు మనం ఉంటే మధ్యలో ఈడేంట్రా బాబు చచ్చాడ్రా పండగ పూట పాదమూడు వచ్చినట్టు ఈ రోజు తబల పగిలిపోవాల్సిందే. రండి సార్ రండి ఇప్పుడే మీ గురించి మాట్లాడుతున్నారు ప్రత్యక్షమయ్యారు. నా కాన్సెప్టే అంత. అవును సార్ మీ కాన్సెప్టే అంత, ఏం మారలేదు. నేను మారడం కాదు, రెంట్ ఇకపోతే మీరే ఇల్లు మారాల్సి వస్తుంది. అంటది లాస్ట్ 6 మంత్స్ రెంట్, ఈ 6 మంత్స్ రెంట్ రెండు కల్పిద్దాం అనుకున్నాం సార్. ఎప్పుడు? నెక్స్ట్ 6 మంత్స్ ఇప్పుడే హోటల్లో బిల్లుతో పాటు కిల్లు ఇచ్చినట్టు మీ రెంట్తో పాటు గిఫ్ట్గా ఓ పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటది? ఏంటి ముందా? అదే నేను అన్నానా, నేను అన్నానా? తాగండి. అంత లేదు, హి కెన్ డూ ఇట్. ఆడి కాదు సీన్ ఎక్కడ బాబు, నేను చెప్తున్నా చాలా టాలెంట్ ఉందిరా ఆడి వల్ల కాదు. నీకు తెలియదురా నీకేం తెలుసు ఆడి గురించి, ఆ టాలెంట్ నీకేం తెలుసు? అరే మరి అర్హత ఏముందిరా నీకు? ఏం లేదు సార్, మీరు తాగండి సార్ ప్లీజ్. నాకు చెప్పాల్సిందే సార్, మనం రన్నింగ్ రేస్ పెట్టుకుంటే మీరు గెలుస్తారని నేను ఆ ముసలోడు వాడికి పిక్కలేదు బొక్కలేదు వాడేం గెలుస్తారని చాలా టూ మచ్గా మారుతున్నారు సార్. బట్ మీరు పట్టించుకోకండి సార్, మీరు తాగండి, మీరు తాగండి సార్ ప్లీజ్. బచ్చాగాడు ఏం తెలుసు రా నీకు గురించి? నేను మంచి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తే గుర్రాలు కూడా సిగ్గుపడిపోయాయి. కుంటి గుర్రాలా ముసలి గుర్రాలు సార్? రేయ్ స్కూల్లో కాలేజీలో ఎప్పుడు నేనే ఛాంపియన్ రా. మేము నమ్మ సార్. పట్టించుకోండి సార్. నా ఈగో హర్ట్ అయింది, అది కూడా ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టాల్సిందే. రన్నింగ్ రేస్ లో గెలిచి నా సత్తా చూపెట్టుకోవాల్సిందే. ఏమిటి బెట్టింగ్? మీరు గెలిస్తే నెక్స్ట్ 6 మంత్స్ రెంట్ మేము కట్టి ఇల్లు ఖాళీ చేస్తాం. దట్ షుడ్ బి ద స్పిరిట్. ఒకవేళ మీరు ఓడితే నెక్స్ట్ 6 మంత్స్ రెంట్ మాకు అడగొద్దు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అంటే వీళ్ళు అంటున్నారు సార్. ఇంకా లాభం లేదు, రన్నింగ్ రేస్ స్టార్ట్ చేయి. ఇంకో ముఖ్యమైన విషయం, పరిగెత్తేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీరు ఓడిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడైనా రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తూ వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు పరిగెత్తా? ఒక్కసారి రేస్ లో దూకాక నాకు ముందాలోచన వెనకాలోచన ఉండదు, డైరెక్ట్ గా రోడ్డు. రెడీ 1 2 3. మీరు బట్టలు ఇప్పుతున్నారు, చెప్పాను వీడు వల్ల అవదని. వెళ్దాం పద. ఏమిటి బట్టలు ఇప్పి పరిగెత్తాలి అంతే కదా? నాకు కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్ కాదయ్యా, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? అదే సార్, బట్టలు ఇప్పుకుంటూ పరిగెత్తాలి, ఇట్స్ కా స్లిప్పింగ్ రన్నింగ్. అంతే కదా, విప్పేస్తా.